అమ్మో చికెన్ 300 కు కిలో నాలుగు ఉల్లిగడ్డలు కోసి కోడిగుడ్ల కూర వండుకుందాం మంచి నూనె గిన్నెలో పోయాక ముందే సలసల గాలవట్టే ముత్యమంతా పోద్దాము రేటు పిటన పిరమైంది ఓ టాకీస్ కి పోయి సినిమా చూడాలంటే ఉతగై తాది నాలుగు వద్దలైనాక ఓటిటిలో చూస్తే మైతి కొత్త ఫోన్ కొంటానికి ఇప్పుడు ఏం తప్పిపోయిందని పైసలు లేనియాల మళ్ళో పారి కొందాము అని పొదుపు సూత్రాలు వాటిస్తున్నారట మా అమ్మలక్కలు అన్నిటి రేట్లు పెరుగుతుంటే ఖర్చులు తగ్గించుకోవాలి కదా మరి మీరేం చేస్తున్నట్టే అన్నలు ఏహే తొక్కల రేట్లు ఎంత పెంచుకుంటారో పెంచుకోర్రి తాగుట్ల తగ్గేదే లేదంటున్నారు మనోళ్ళు అవు మల్ల మొన్న రేట్లు పెంచినాక 5 రోజుల్లోనే 650 కోట్ల మందు తాగి పడేసిర్రు అంటే రోజుకు 130 కోట్లు బీర్ లేంది దాని బిషాదేందని 10 లక్షల కేసుల బీర్లు 6 లక్షల కేసుల దాకా మందు కథం చేసిర్రు అంటే ఎంత దూపం మీద ఉన్నారో చూడురిగా నిరుడు ఇదే నెలలో దినం ఉత్తర 80 కోట్ల దందే అయితే ఇప్పుడు ఇంకో 50 కోట్లు పెంచిర్రు మనోళ్ళంతా కలిసి గమ్మత ఏందంటే మొన్న రేట్లు పెంచుకుంటే సర్కారో లేవన్నారో యాదుందా మందు పిరమ పైసలాడక తాగుడు తక్కువ చేస్తారని మా గొప్ప సందేశం చెప్పిండ్రు చెల్లు రేట్లకు పోతకు లింకేందని మనోళ్ళు పోసుడే పోసుడు ఎంత రేటు పెంచినా ఆ రందులు ఇంకో కోటరు ఎక్కువ తాగుతారని ఆపుకారోళ్ళకు సుతేరికే రేట్లను ఎనికేసుకొస్తానికి గిసొంటి శుద్ధులు చెప్తారన్నట్టు నియంగానే మందు తాగుడు తక్కువ చేపియాలనుకుంటే కొత్త బార్లు ఎందుకు తెరిచినట్టు కొత్త వైన్స్లు ఎందుకు పెట్టించినట్టు ఊరూరా బెల్ట్ షాపులు జోరుగా నడుస్తుంటే కన్నులు ఎందుకు మూసుకున్నట్టు ఉద్దరలేని దందాన్ని ఇంకింత డెవలప్ చేస్తానికి గసొంటి ఉద్దర మాటలతోని పొద్దెళ్ళ తీస్తారు ఉత్తములు మనోళ్ళ తాగుడు చూస్తే సర్కారు వాళ్ళకి అనుకున్న దానికంటే ఇంకో పది ఎక్కువనే చదివించేటట్టున్నారు పో తాగుడమ్మా తాగుడు తగ్గేదేలే